నీ చేతిలో ఉన్న చాప చూపి. ఏం చాప అది? కాగబంద. కాగబంద? ఇక్కడ చూపి. फ्रेंड्स इक वे चापल पड़ता इपड़की मूड चापल पटा चूद चूपी चूपी वस्तना वस्तना इंत कष्ट अरे सकते अद लिंग राय चुट वल लिंग एतक इकड़े चाप पड़ी आप वाटर चाप बैठक दी चूँ को तल का अदी 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 इन चापल पड़ा सचिवारी बैठक चूस्त इन चापल चूपस्ट वाटर दिगी चापल एला पड़ता चूस्म सूटना इपड़ कोई मुझे मल्ल चापल वेस्तार पेर एमंटर एम वाल अंटर కింద మొత్తం సీసం ఉంటది రౌండ్ ఉంటది కదా ఆ ఇసరవలేది వల వేస్తున్నాడు చాపల కోసం చూడండి నమమా చూద్దాం అప్పుడైతే మనం ఒక నాలుగు చాపలు అయితే చూసాం కొనుకొని తెలియ కదా వల్లే అసలు అప్లే బాయసడ చాప ఇషో బ్యాంక్ पड़ींदा चाप पड़ींदा ती 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 बैठक चूपी चूपी एम चाप अभी परकट इधी वस दी पड़ी पड़ी అని జారిపోయిన అది ఎడిగిపోతది ఇన్న ఉంటది కదా బాగుంది పర్క చాప కాకి బందంటర దీన్ని ఏం కాకి బందనా అసనై ఈ ఆలిత తల్ల ఒటే కూడా గుల్ల కొడేసడు మాకే కడి పెడుతుంది ఇవి చాపలు చాప చూస్తున్నారా ఇది ఆల్మోస్ట్ కేజీ దాకా ఉండొచ్చు అదొక చూడండి చాప కేజీ చాప ఉండొచ్చు ఇది కేజీ ఉంటదా ఇది చాప కేజీ ఉండొచ్చు అంటున్నారు వీళ్ళు మంచి సన్సెట్ టైం చూడండి మీకు అనిపిస్తుందా సన్సెట్ సన్సెట్ లో చాప ఇప్పుడు నేను చాపను మీకు కాల్చుకొని తిని చూపిస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చెప్తాను చాపలు పట్టారు కదా ఇంతసేపు నేను కూడా అదో వాళ్ళ దగ్గరనే రెండు చాపలు తీసుకున్నాను 50 రూపాయస్ ఇచ్చి ఇప్పుడు ఈ చాపల్ని ఇక్కడే కాల్చుకొని తింటాను ఇలా ఉంటే మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చాపల్ని అదే చూస్తున్నారే చిప్పతో పల్సు వలుస్తున్నా
చేపలు ఇప్పుడు వాటర్ లో కడుగుతున్నాను. వరిగడ్డ అన్నమాట, దీంతో కొంచెం తొందరగా మంట అంటుకుంటుంది, అందుకే ఇది కూడా పట్టుకొచ్చాను. చేపలు కాల్చుకొని తింటుంటే వచ్చే ఆ మజానే వేరు. నేను చాలా చిన్నప్పుడు కాల్చేవాడిని ఇలా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాలుస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కాలిపోయేవి, ఇంకొక 2-3 నిమిషాలు కాలేయంటే ఇంక వీటిని తినడమే అన్నమాట. మంచిగా మంచి చల్లటి స్వచ్ఛమైన నీటి దగ్గర కాల్చుకొని తింటున్నాను. ఇంకా ఆ నీటి పక్కల పారుతున్నాయి కదా, అక్కడ వెళ్ళి కూర్చుని తింటాను. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఆల్మోస్ట్ కాలిపోయినాయి, కదా చూడండి, చాలా బాగా కాలిపోయింది. రెండు చేపలు కాల్చిన చేపలు ఇప్పుడు నేను తినబోతున్నాను. తినేలా ఉన్నాయి చెప్తాను. ఇప్పుడే కాల్చాను పైన ఆల్రెడీ. బాగుంది, కొంచెం ఉప్పు కారం అంటే ఇంకా బాగుండదు. కానీ ఇది సప్పగా ఉంది, కానీ తినచ్చు, నష్టం ఏం లేదు. ముందుంటే కొంచెం జాగ్రత్త తినాల. చాలా బాగోలేదు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కామెంట్ కూడా రాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.